नमस्कार एसकेआर अग्रिकेयर एंड अग्रिकल्चर यूट्यूब चैनल नेनु मी रमेश नी रोजुन मनमु जीवन एरुवुलु वाडकमु मिरप तोटलो एलागा वाडुकोवाली దాని పద్ధతుల గురించి మనం ఒక వీడియో చేస్తున్నాము. ఆ వీడియో రూపంలో ఇదిగో ఇక్కడ చూడండి, ఒక నలుగురు బ్రదర్స్ మొత్తం జీవన ఎరువు మన మిరప తోటలో వాడడం జరుగుతుంది. చూడండి, వాళ్ళు జీవన ఎరువుని ఇందులో చల్లుతున్నారు. ఇది అసలు దేనికి ఉపయోగపడుతుంది, ఇది ఏంటి పరిస్థితి, ఎట్లా చల్లుతున్నారు చూసుకోండి. ఇది మొత్తం కూడా ఇట్లా చల్లేసి తర్వాత ఏమేం ప్రాసెస్ చేస్తారు అనేది క్లారిటీగా మొత్తం మీకు చూపించడం జరిగింది. నెమటోడ్స్ రాకుండా, వేరుకుల్లుడు రాకుండా దానికి తోడుగా విల్టి తెగుల్ని కంట్రోల్ చేయడం కోసము, భూమి బాగా కార్బన్ శాతం పెంచడం కోసము బాగా ఉపయోగపడిద్దన్నమాట. ఇలాంటి విషయంలో ఈ జీవన ఎరువులు వాడుకోవడము చాలా ఉత్తమమైన పని. కనుక ప్రతి రైతు సోదరుడు కూడాను స్వయసిద్ధముగా ఇట్లా తయారు చేసుకొని వాడుకుంటారని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ జీవన ఎరువులో ఏమేమి కలిపారు, ఏం చేశారు, ఎట్లాగా ఈ రైతు సోదరుని కనుక్కొని ఈ పొలం చేస్తున్న వెంకయ్య గారిని అడిగి మొత్తం విషయాలు తెలుసుకుందాము. రండి. ఈ జీవన ఎరువు అనే దాన్ని నేను చాలామంది రైతులతో కూడాను తయారు చేయించడం జరిగింది. ఇక్కడ ఈ రైతు మాటల్లో విందాము. ఈ రోజున ఇక్కడ జరుగుతున్నది ఈ ఫీల్డ్ చూడండి. ఈ ఫీల్డు నర్మనేని వెంకటేశ్వర్లు గారిది, అందరూ వెంకయ్య గారు అంటారు. ఇది వచ్చేసి యాక్చువల్గా ఎన్ని రోజులు మొక్క అండి? నెల రోజుల మొక్క అండి. దీనికి ఇప్పటికీ రెండు సార్లు ఇది వేయడం జరిగింది జీవన ఎరువులు. ఇది మూడోసారి చల్లుతున్నారు. దీని గురించి అసలు దీని ఉపయోగం ఏంది, ఎందుకు చల్లుతున్నారు, ఆయన సొంతంగా తయారు చేసుకొని వాడుకుంటున్నారు, దీని గురించి మనం ఆయన్నే మాట్లాడదాము. ఆయన మాటల్లో మీకు వినిపిస్తాను. వెంకయ్య గారు చెప్పండి. చెప్పండి సార్, ఇప్పుడు మీరు మీది 7 ఎకరాలు వేశారు మిర్చి. 7 ఎకరాల మిర్చిలో ఈ జీవన ఎరువు ఇప్పుడు ఇది రెండోసారా మీరు వాడటం? రెండోసారి మూడోసారి కూడా చల్లటానికి ఉన్నది ఫర్దర్గా. ఇంకా మూడోసారికి కూడా ఉన్నది? కూడా ఉంది. ఓకే. ట్రైకోడెర్మా సుడోమోనా సజులం కలిపి ఎకరానికి 4 బస్తాల లెక్క మామూలుగా ఇంట్లో ఎరువుతోటి కలుపుకొని చల్లుకుంటున్నాం. ఓకే. దీనివల్ల ఉపయోగం ఏందండి? దీనివల్ల ఉపయోగం వేరు వ్యవస్థ మంచి రావడానికి, అందులో మళ్ళీ ఎండు తెగులు ఇవన్నీ లేకుండా ఉండడానికి మనకి ఉపయోగపడేదని ఆలోచనతో. ఓకే. ముందు గత 10 సంవత్సరాల క్రితం చేసిన ఆలోచన ఉంది కాబట్టి చేస్తున్నా. ఓకే. దానివల్ల నాకు ఉపయోగం అనిపించి 10 మంది రైతులకు ఉపయోగపడాలనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నా. ఓకే. అయితే ఇప్పుడు ఇది మీరు ఇప్పుడు ట్రిప్ ట్రిప్కి ఎన్నిసార్లు మీరు యూజ్ చేస్తారు ఇలాగా? 3 టైమ్స్. 3 టైమ్స్ యూజ్ చేస్తారా? 3 టైమ్స్ అంటే మినిమమ్ నీకు ఎన్ని టన్నులు వేసి ఉంటారు ఇప్పటిదాకా? ఇప్పటికీ ఎకరానికి వచ్చేసి 4 బస్తాలు, 4 పాతికలు. 4 యాభైలు. 4 యాభైలు. 4 యాభైలు. 200 కేజీ. 200 కేజీలు. 2 క్వింటాలు. 2 క్వింటాలు. ఫర్దర్గా 3 సార్లు 3 రోళ్ళు. 6. ఎకరానికి వచ్చి 6 క్వింటాలు. 6 క్వింటాలు. 6 క్వింటాల లెక్క దీనికి యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఈ విల్టి తెగులకి వీటికే ఉపయోగపడుతుందా, ఇంకేమన్నా అవకాశం? సేంద్రియ పదార్థాలు ఉపయోగపడిద్దని ఆలోచనతో చేస్తున్నాం. ఓకే అండి. అయితే సేంద్రియ వ్యవసాయానికి అన్నిటికీ ఉపయోగపడింది, కాకుండా దానివల్ల మనకి ఏంటంటే ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఉపయోగించకుండా దీన్ని ఉపయోగించుకుంటే మనకి సేఫ్టీ అనే ఆలోచనతో చేస్తున్నాం కొంత. అంటే అప్పుడు ఫెర్టిలైజర్ ఖర్చు తగ్గాలిగా మీకు? తగ్గుతూనే ఉండదు. తగ్గుతానండి. ఇప్పుడు ఫెర్టిలైజర్ ఏమైనా యూజ్ చేశారా ఇందులో? మనం యూరియా కాపరు ఇవన్నీ కలిపి చల్లాలంటే మనకు కొంచెం టైం కావాలా, తేమ కావాలా. అవును. దీన్నే మళ్ళీ మామూలు చదువుకొని బోధ ఎక్కించుకున్న తర్వాత నీళ్ళు పెట్టుకుంటే మనకి సేఫ్టీ ఉంటుంది. అవును. దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఎస్. అయితే పట్ల ఇప్పుడు ఇది చల్లినందువల్ల ఫర్టిలైజర్ ఖర్చు తగ్గుతుంది, చాలా వరకు తగ్గుద్ది. ఓకే. ఇంకా మీరు ఏమన్నా ఫ్యూచర్లో, ఇప్పుడు ఫ్యూచర్ అన్నాను, ఇప్పుడు ప్రజెంట్ పురుగు మందులు స్ప్రే చేస్తున్నారు, ఏమన్నా ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నారా? ఆర్గానిక్ అంటే నెక్స్ట్ నుంచి మొదలు పెడదామని ఆలోచన ఉంది. నెక్స్ట్ నుంచి ఒక నెల తర్వాత ఫెర్టిలైజర్స్ అట్లాంటివి ఉపయోగించుకుంటా తగ్గించుకుంటా ఆర్గానిక్ వాడుకుందాం చేద్దామని ఆలోచన. అంటే దానివల్ల ఉపయోగం ఏంది, ఖర్చు తగ్గించుకోవడం కోసమా లేకపోతే? అన్నిటికీ ఉపయోగం, ఉపయోగం వాతావరణానికి మనకి అన్నిటికీ ఉపయోగం కాబట్టి ఆలోచన. ఓకే. ఎకరానికి వచ్చేసి ఎంత కాస్ట్ పెట్టేది ఇది కాదు. అంతేగాండి. మరి చూడండి, ఇలాగే ఈ రైతు మాటల్లోనే విన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ పనిచేసే వర్కర్లు కూడాను ఎంత ఇదిగా చూస్తారో దీన్ని కూడా విందాము. మీరు చల్లుతుంది పల్స్గా పడుతుందా, మెండుగా పడుతుందా?
గట్టిగా పట్టాడు పల్సగా పడుతుందా మంచిగా పడుతుందా మంచిగా పడుతుంది మంచిగానే పడుతుందా సరిపోద్దా ఒత్తుగా చల్లాలి ఇంకా ఇంకోసారి వస్తుందా ఇప్పుడు ఈ వంచేసుకొని ఆ దరికి వెళ్ళి ఈ దరికి వస్తున్నారా సగంకేనా ఆ దరినే సగం నిన్న చల్లారా మీరు దీన్ని వాడుతున్నారు కదా మీకు ఏమన్నా తెలుసు ఐడియా ఉందా దీని మీద అంటే అంకయ్య గారు చెప్పడం వల్ల అంకయ్య గారు పని చేయడం వల్ల మీకు దీని గురించి తెలిసింది అంతేగాని మీరుగా ఎప్పుడు దీన్ని చూడలేదు ఇట్లా వాడడం కూడా తెలియదు ఎవరు ఏ రైతులైనా వాడుతున్నారు ఇలా మీరైతే వాడుతున్నారా వేణు గారు వీళ్ళ ముగ్గురే మన ఊర్లో వాడింది వచ్చబాయలో ఓకే అండి అయితే నాలుగు ట్రక్కులన్నా నాలుగు ట్రక్కులకు సుడోమోనాస్ ఎంత కలిపారు సుడోమోనాస్ మొత్తం ఒక కింటన్నర ట్రైకోడెర్మా ట్రైకోడెర్మా మొత్తం కలిపి 350 150 కేజీలు అన్ని రకాలు మొత్తం అన్ని కలిపి 150 కేజీలు వేసారా బాగానే మెత్తగా వచ్చిందా ఇట్లా వచ్చింది మొత్తం మొత్తం పూర్తిగా మిక్స్ అయిన తర్వాత రెండు ఒకసారి తిరగేసిన తర్వాత ఇప్పుడు రెండోసారి తిరగేయటం మళ్ళీ మళ్ళీ ఎత్తి తిరగేసింది రెండోసారి రెండోసారి ఏడు అయితే మొత్తం మేడం ఏడు ట్రిప్పులు ఇది మొత్తం మట్టి ఏడు ట్రక్కులు మూడు ట్రక్కులు మొత్తం 330 330 90 బస్తాలు 320 60 బస్తాలు 3 టన్నులు ఇంకో ట్రక్ ఉంది ఇంకో ట్రిప్కి వస్తుంది విల్టీ లేకుండా ఉంటుంది విల్టీ తెగులు బాగా కంట్రోల్ అయింది ఓకే అండి ఇదండి మట్టి ఈ మట్టిని ఆయన మల్టిప్లై చేసుకొని జీవన ఎరువుగా తయారు చేసుకోవడం జరిగింది జరిగిన తర్వాత దీన్ని మొత్తం పొలం మీద ఇట్లాగా చల్లుకొని దాన్ని విల్టీ తెగుల్ని వేరుకాయ కానీ వేరు పురుగు కానీ చాలా వాటికి కంట్రోల్ అవుతాయి ఎందుకంటే ఇందులో ట్రైకోడెర్మా సుడోమోనాస్ ఉంటుంది కాబట్టి మొక్క అనేది చావు మొక్క రాదన్నమాట అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ జై జన్మభూమి జై గోమాత